జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. శ్రీనివాస్ రిమాండ్ రిపోర్టులో షాకింగ్ అంశాలున్నట్లు తెలుస్తోంది. దాడి జరిగిన సమయంలో కత్తి గొంతుకు తగిలితే జగన్ కు ప్రాణాపాయం ఉండేదని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. తాను వైసీపీ అభిమానిగా విచారణలో చెప్పిన శ్రీనివాస్ జగన్ పై దాడి చేస్తే సానుభూతితో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నిందితుడికి లేఖ రాయడంలో సహకరించిన సోదరి విజయదుర్గ, స్నేహితుడు రేవతిపతితో పాటు శ్రీనివాస్ తో పరిచయం ఉన్న రమాదేవిని పోలీసులు ప్రత్యేక గదిలో విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో ఉంది. సార్, ఈశ్వర్, రిమాండ్ రిపోర్ట్ లో చాలా విషయాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది పోలీసులు, ఇవన్నీ బయటకు చెప్పడం జరుగుతుందా? అలాగే వీళ్ళందరినీ కూడా, ఎవరైతే రేవతిపతి, వాళ్ళ సోదరి ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరినీ వేరువేరుగా విచారిస్తున్నారా? వివరాలేంటి ఈశ్వర్? ఉదయశ్రీ, పోలీసులు కోర్టు అనుమతితో అయితే మాత్రం ఇవాళ శ్రీనివాస్ని అదుపులో తీసుకుని ప్రస్తుతానికి అయితే మాత్రం విచారిస్తున్నారు. అయితే సెంట్రల్ జైలు నుంచి కొద్ది నిమిషాల క్రితమే విశాఖ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడ ప్రస్తుతానికి అయితే మాత్రం దర్యాప్తు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో అంటే శ్రీనివాస్తో పాటు శ్రీనివాస్ సోదరి విజయలక్ష్మి, అలాగే రేవతిపతి, శ్రీనివాస్ స్నేహితుడు రేవతిపతి, శ్రీనివాస్తో పరిచయం ఉన్న రమాదేవి ముగ్గురిని, అలాగే ఇప్పుడు శ్రీనివాస్ నలుగురిని కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అంటే ఈ విచారణకు సంబంధించి మినిట్ టు మినిట్ రికార్డు చేసే విధంగా ఒక గదిని అయితే మాత్రం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేశారు. నలుగురిని కూడా ఒకచోటే ఉంచి విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నలుగురు చెప్పిన విషయాలని క్రోడీకరించుకొని ఈ కేసులో అత్యంత కీలకమైన అంశాలు రాబట్టే విధంగా అయితే మాత్రం సిట్ అధికారులు ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా కూడా కొద్దిసేపటి క్రితం వచ్చి ఆ సిట్టు విచారణలో ఆయన కూడా విచారిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ ఈ రిమాండ్ రిపోర్టుకు సంబంధించి అనేక అంశాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఆ రిమాండ్ రిపోర్టులో ముఖ్యంగా జగన్పై దాడి చేసిన శ్రీనివాస్, అది దాడి చేసిన సమయంలో భుజం మీద కానీ తగలకపోతే, అతని గొంతుకు కానీ తగిలినట్టయితే మాత్రం అక్కడికక్కడే చనిపోయే పరిస్థితి ఉంటుందని అయితే మాత్రం రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం, పోలీసులు పేర్కొనడం ఇక్కడ ఆసక్తికరంగా ఉంది. అయితే మరోవైపు ఇదే రిమాండ్ రిపోర్ట్లో ఈ సెల్ ఫోన్ల విషయం కానీ, సెల్ ఫోన్ సిమ్ముల విషయం కానీ అనేక అనుమానాలు తావిచ్చేలాగా, ఇంతకు ముందు పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా 9 సెల్ ఫోన్లను మార్చాడు, ఒక సిమ్ ఫోన్ తోటే అతను మొత్తం అంతా మాట్లాడాడు, 10,000 కాల్స్ మాట్లాడాడు అని చెప్పడం జరిగింది. కానీ ఇందులో ఒక్క సిమ్ తోటే 9 సెల్ ఫోన్లు మార్చి ఒక సిమ్ తోటే మాట్లాడడం జరిగిందని ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉంది. మరోవైపు 11 పేజీల లేఖ అని అన్నారు, కానీ రిమాండ్ రిపోర్ట్లో 10 పేజీల లేఖ మాత్రమే ఉన్నదని అయితే మాత్రం రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే రిమాండ్ రిపోర్ట్లో ముఖ్యంగా ఇతను వైసీపీ అభిమాని, ఇతను దాడి జగన్పై దాడి చేస్తే జగన్కి సానుభూతి రావడంతో పాటు అధికారంలోకి ఈజీగా రావడం జరుగుతుందనే ఆలోచనతో శ్రీనివాస్ ఆ విచారణలో చెప్పినట్లుగా అయితే మాత్రం ఈ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్లో మరికొంతమందిని కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో చేర్చడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అయితే మాత్రం విచారణ ఈ నెల 2 వరకు కూడా వీళ్ళు అదుపులో కస్టడీలో తీసుకొని విచారించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ కస్టడీలో తీసుకున్న తరువాత ఈ విచారణలో వచ్చే ఆసక్తికరమైన అంశాలను బట్టి ఏం జరగబోతోంది, ఈ కేసులో ఎవరైనా ఉన్నారా, ఈ కుట్ర కోణమా లేకపోతే ఇతను సానుభూతి కోసమే ఇలా చేశాడా అనేది అయితే మాత్రం తెలియాల్సి ఉంది ఉదయశ్రీ. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.